ఈరోజు ఎగ్జిట్ పోల్స్ రావడం జరిగింది. అనేక సంస్థలు అనేక విధాలుగా ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా చాణక్య స్ట్రాటజీస్ పొలిటికల్ సర్వే అండ్ ఆపరేషన్స్ వీళ్ళు ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. మనం చూసుకుంటే గతంలో ఈ పార్టీ అనేక సార్లు ఒక కరెక్ట్ ఎగ్జిట్ పోల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా వీళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్లో ఏంటంటే చాణక్య వాళ్ళు క్లారిటీగా ఒక మెన్షన్ చేశారు. వీళ్ళు ఫస్ట్ దాంట్లో డిస్క్రిప్షన్లో అభివృద్ధికి పట్టం కట్టబోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని చెప్పించారు. దీంట్లో ఏంటంటే పార్టీ వైజ్ ఓట్ షేరు టీడీపీకి అలయన్స్కి 52%, అదేవిధంగా వైసీకి 43%, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 2.50%, అదర్స్కి 2.50% అని చెప్పి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇది చాణక్య ముఖేష్ అనే ఆయన ఇది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఓవరాల్గా తీసుకుంటే ఈ చాణక్య స్ట్రాటజీస్ అనేది ఉమ్మడి జిల్లాలు 13 జిల్లాల్లో ఏ పార్టీకి ఏ విధంగా ఇచ్చారు, కీన్ కంటెస్ట్ ఏ విధంగా ఉందన్నారు మనం ఒక్కసారి చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో 10 స్థానాల్లో టీడీపీ జేఎస్పీ బీజేపీకి 7, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కేవలం 2, కీన్ కంటెస్ట్ ఒకటి ఉండొచ్చని చెప్పడం జరిగింది. అదేవిధంగా విజయనగరం జిల్లా నుంచి టోటల్ సీట్స్ 9 ఉంటే దాంట్లో టీడీపీ జేఎస్పీ ప్లస్ బీజేపీ 4, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కేవలం 3, అదేవిధంగా కీన్ కంటెస్ట్ 2 ఉంటాయని చెప్పడం జరిగింది. విశాఖపట్నం నుంచి 15 స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ 11, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ 2, కీన్ కంటెస్ట్ 2 ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా వెస్ట్ గోదావరి 15 స్థానాలకు గాను 12 స్థానాలు తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్డీఏకి రావడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ 2, కీన్ కంటెస్ట్ 1 అని చెప్పడం జరిగింది. ఈస్ట్ గోదావరిలో 19 ఉంటే 15 తెలుగుదేశం పార్టీ కూటమికి, 3 వైసీపీకి, 1 కీన్ కంటెస్ట్ ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. కృష్ణా జిల్లాలో 16 స్థానాలకు గాను 13 తెలుగుదేశం పార్టీ కూటమి, 2 వైఎస్ఆర్సీపీ, 1 కీన్ కంటెస్ట్ ఉండొచ్చు అని చెప్పింది. గుంటూరు జిల్లాలో 17 స్థానాలకు గాను 13 తెలుగుదేశం పార్టీ కూటమి, 3 వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా కీన్ కంటెస్ట్ 1 ఉండొచ్చు అని చెప్పింది. ప్రకాశం జిల్లాలో 12 సీట్లు గాను తెలుగుదేశం పార్టీ కూటమి 8 స్థానాలు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కేవలం 3 స్థానాలు, కీన్ కంటెస్ట్ 1 ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు నుంచి తీసుకుంటే 10 స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ కూటమికి 7 స్థానాలు నెల్లూరు జిల్లాలో మెజారిటీ రావచ్చని, వైఎస్ఆర్సీపీకి 2 అని, అదేవిధంగా కీన్ కంటెస్ట్ 1 అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కడపను తీసుకుంటే 10 స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీకి 2, అదేవిధంగా కీన్ కంటెస్ట్ 4, వైఎస్ఆర్సీపీకి 4 రావచ్చు అని చెప్పడం జరిగింది. కర్నూలు తీసుకుంటే 14 స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీకి 6, వైఎస్ఆర్సీపీకి 6, అదేవిధంగా కీన్ కంటెస్ట్ 2 దగ్గరలో ఉండొచ్చని చెప్పడం జరిగింది. అనంతపురం జిల్లాలో తీసుకుంటే 14 గాను తెలుగుదేశం పార్టీకి 9, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ 3, కీన్ కంటెస్ట్ 2 ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. చిత్తూరు జిల్లా తీసుకుంటే 14 గాను టీడీపీ కూటమికి 7, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి 4, కీన్ కంటెస్ట్ 3 ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. ఓవరాల్గా 175 స్థానాల్లో 114 గన్ షాట్గా తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తుంది. 114 స్థానాలు తెలుగుదేశం పార్టీ గన్ షాట్ గెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ కేవలం 39 స్థానాలకే పరిమితం అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు. కీన్ కంటెస్ట్ 22 ఉండొచ్చు అని చెప్పింది. ఓవరాల్గా వీళ్ళు చెప్పే సీట్స్ ఏంటంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 114 నుంచి 125 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి 39 నుంచి 49 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని చెప్పడం జరిగింది. ఇంకెవరైనా అదర్స్ ఇండిపెండెన్స్ కావచ్చు, ఇంకేదైనా పార్టీ కావచ్చు, 0 to 1 సీట్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏంటి మన జిల్లాల వారీగా అసెంబ్లీ స్థానాలకు అంటే తెలుగుదేశం పార్టీ క్లియర్ కట్గా ఎడ్జ్ ఇచ్చారు. ఇంకా కిందకెళ్ళి చూస్తే పార్లమెంట్ సీట్స్కి పార్లమెంట్ సీట్స్ ఎవరెవరికి ఏమేమి ఇచ్చున్నారని చూస్తే లోక్సభ ఎలక్షన్స్ టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 17 నుంచి 18 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. వైసీపీ కేవలం 6 నుంచి 7 మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే ఎమ్మెల్యేల పరంగా కావచ్చు, ఎంపీల పరంగా కావచ్చు, తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏ కూటమికి క్లియర్ కట్గా ఎడ్జ్ ఇవ్వడం జరిగింది చాణక్య వాళ్ళు, చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు. దీంట్లో ఖచ్చితంగా కూటమి ఘన విజయం సాధించబోతూ ఉంది. ఈసారి అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారు, తెలుగుదేశం పార్టీని ప్రజలు కోరుకుంటున్నారు, అరాచకత్వం వద్దు అని చెప్పి ఈ చాణక్య స్ట్రాటజిస్ట్ వాళ్ళు చేసిన సర్వేలో తెలియంది, పోస్ట్ పోల్ ఎగ్జిట్ పోల్ సర్వేలో అని తెలుస్తూ ఉంది. దీంట్లో ప్రధానంగా ఎక్కడ చూసినా కానీ వారు వన్ సైడ్ అన్నట్టుగా కనబడుతూ ఉంది. పార్లమెంట్లో అయినా కానీ అసెంబ్లీ ఎలక్షన్స్లో అయినా కానీ తెలుగుదేశం పార్టీది క్లియర్ కట్గా ఎడ్జ్ ఇచ్చింది చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్. ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ రేపు జూన్4వ తేదీ అఖండ మెజారిటీతో గెలవబోతోంది, ప్రభుత్వం స్థాపించబోతుందని చెప్పి ఈ చాణక్య స్ట్రాటజిస్ట్ వాళ్ళ సర్వేలో తేలింది. ఇదే ఎగ్జాక్ట్ పోల్గా కూడా మారే అవకాశం ఉంది.